हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन ऑनियन पकोड़ी एला चेसुकुंदाम चूसुकुंदाम दानिकि कावाल्सिन पदार्थालु नालुगु पेद्द साइज उल्लिपायलु उप्पु मूडु पच्चिमिर्ची अलागे तिने सोडा शनग पिंडि अलागे बिय्य पिंडि ఆనియన్స్ ని ఇలా కట్ చేసుకొని దీన్ని ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని దీనిలో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని కట్ చేసుకోవాలి చిల్లీ కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాక ఈ ఆనియన్స్ అన్నిటిని బౌల్ లో వేసుకోవాలి ఆనియన్స్ తో పాటు చిల్లీ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఉప్పు వేసుకొని ఫుల్ గా బాగా కలుపుకోవాలి అప్పుడు కలుపుకున్న తర్వాత దానిలో నుంచి వాటర్ అనేది వస్తుంది వాటర్ వచ్చే వరకు బాగా గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ ఆనియన్ల నుంచి ఈ వాటర్ ఇలా వచ్చే కదా ఈ వాటర్ లోనే మనకి శనగపిండి ఎంత పడతదో ఈ వాటర్ కి అంత కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేసుకొని ఓకేనా ఇలాగే పిండిని కొంచెం కొంచెం వేసుకొని గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా కలుపుకోవాలి దీనిలోనే కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవాలి మరి ఎక్కువ కాదు ఒకటి రెండు స్పూన్లు అంతే దీనిలోనే ఒక కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలన్నమాట ఇలా టైట్ గా కాకుండా లూజ్ గా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అంతే ఆనియన్ పకోడీ రెడీ మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్